నమస్తే వెల్కమ్ టు లక్కీ ఛాన్స్ అందరికీ నమస్కారం ఈటీవీ వార్తలకు స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చలికాలాన్ని రద్దు చేయాలంటున్న సూర్యుడు అలా రద్దు చేసిన పక్షంలో అంతరిక్షంలో లాక్ డౌన్ తప్పదు అంటున్న చంద్రుడు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు లక్కీ ఛాన్స్ చూడడం కోసం ఆడవాళ్ళు టీవీకి అతుక్కుపోతున్నారు అలాంటి పక్షంలో మాకు భోజనం ఎవరు పెట్టాలి అని కంప్లైంట్ చేస్తున్న పురుషులు రోజు రోజుకి అందాన్ని పెంచుకుంటున్న మా లక్కీ ఏంజెల్స్ అది చూసి కుళ్ళుకుంటున్న యాంకర్ హాయ్ లక్కీ ఏంజెల్స్ వీళ్ళకి ఎంట్రీయే ఎక్కువ అనుకుంటే మళ్ళీ ఇంట్రొడక్షన్ ఒకటి కానీ వీళ్ళకి ఇంట్రొడక్షన్ చెప్పాలి అంటే నా మాటలు కూడా హైదరాబాద్ లో ఇరుక్కున్న ట్రాఫిక్ లాగా అయిపోతూ ఉన్నాయి బట్ చెప్పాలి తప్పదు ఏం చెప్పాలి రీసెంట్ గా చూసిన సినిమా అఖండ మాకు సమస్య వస్తే పిండం పెడతాం కానీ వీళ్ళు సమస్య వస్తే దండం పెడతారు బోత్ ఆర్ నాట్ సేమ్ సో లెట్స్ వెల్కమ్ ఆర్ కిట్టు బిట్టు నాయనా నువ్వు గాలి పటానివి కాదురా గాలి దుమారానివి ఒరే కైటు ఈ రోజు చెయ్యకు నాతో ఫైట్ అది నీకు అస్సలు మంచిది కాదు సరేనా నువ్వు ఎంత ఎత్తుకు ఎదగాలి ఎక్కడికి వెళ్ళాలి ఎంత దూరం వెళ్తే కరెక్ట్ అని డిసైడ్ చేసేది నువ్వు కాదు మా మాంజా ఏమంటావు మాంజా ఏమంటావు ఆయనకి మొయిలాక నా దారం ముక్కలైపోయింది నీకు అన్ని కష్టాలు వచ్చాయేంటి మాంజా ఒక్కసారి వాడికి ఇవ్వు ఒక పంజా చిన్న పిల్లోడిని చేసి మా బిట్టుగాడితో ఆడుకుంటావు కదా బిట్టు నీకు ఎవ్వరు లేరు అనుకోకు నేనున్నా ఓకే చాలా క్యూట్ గా ఉన్నాడు బిట్టు థాంక్యూ మేడం మీరు కూడా మేడం అంటే మేడమే కానీ బిట్టు నాకన్నా లక్కీ ఏంజెల్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటున్నారు బిట్టు ఎవరు చెప్పారు చూడు బాబా అసలు చూడలేకపోతున్నాడు బాబు ఏం లేదు బాగున్నారు సరే మా కిట్టు బిట్టు వచ్చేసారు లక్కీ ఏంజల్స్ కూడా రెడీ నేను కూడా రెడీ మా లక్కీ ఛాన్స్ వైకుంఠ పాలి కూడా రెడీ ఇంకా లేట్ ఎందుకు మన గెస్ట్ లని పిలిచేద్దాం సో ముందుగా రాబోతున్న గెస్ట్ ఎవరంటే ఎన్నెన్నో సీరియల్స్ చేసింది అమ్మాయి మీకు ఎంతగానో పరిచయం ఎన్నో ఏళ్ల నుంచి ఇటు పాజిటివ్ రోల్స్ అటు నెగిటివ్ రోల్స్ అంటూ ఎంతగానో మీ మనసుకి దగ్గరైపోయిన స్వప్న లెట్స్ వెల్కమ్ హర్ నువ్వు వచ్చి అలా గిల్లుతావా గిల్లితే ముక్కు ఎర్రగా అయింది ఏంటో అర్థం కాదు గిల్లితే ముక్కు ఎర్రగా అర్థం కాదు తేడా తేడా గిల్లితే గిల్లావమ్మా ఆ కైట్ జోలికి మాత్రం వెళ్ళకు సరేనా ఏం చేస్తారు ఎగిరితాడు అంతే ఎగిరిపోతాడు ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే స్వప్న వాడు నిన్న స్నానం చేయలేదు అయ్యో శానిటైజర్ ప్లీజ్ శానిటైజర్ ప్లీజ్ ఓకే వెల్కమ్ టు ది షో థాంక్యూ లక్కీ ఛాన్స్ లో ఈ రోజు నీకు లక్ బాగా కలిసి రావాలని కోరుకుంటున్నాను ఫస్ట్ అయితే మాత్రం నీ ఇంట్రొడక్షన్ మాకు సూపర్ డూపర్ డప్పేసే రేంజ్ లో కావాలమ్మా స్వప్న అంటే డ్రీమ్ అనుకుంటవే డ్రీమ్ అనుకుంటవే అంట డైనమైట్ డైనమైట్ అంట ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్ అంట తగ్గేదేలే తగ్గేదే లేదంట గోదావరి పిల్ల ఆర్గానిక్ పిల్ల ఆర్గానిక్ పిల్ల అంట అర్థమవుతుందా అర్థమవుతుందా అర్థమైంది ఓకే గోదావరి అంటావ్ చెన్నై అంటావ్ ఏంటమ్మా నీ బాధ ఆహా చెన్నై స్వప్న కాదు చెల్లే స్వప్న చెల్లే స్వప్నానా నా సర్నేమ్ అందులో చెల్లే స్వప్న నన్ను ఎక్కడైనా సరే ఎవరైనా ఈ చెల్లేలో వచ్చేసి చెల్లి స్వప్న అని పిలవాలనుకుంటే దబిడి దిబిడే ఏయ్ జై బాలయ్య దబిడి దిబిడి ఇంట్రొడక్షన్ లైకా ఓకే మరి స్వప్న కోసం ఒక డాన్స్ చేయండి ఏ బిడ్డ ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా సరే ఇప్పుడు వాళ్ళు ఇంప్రెస్ అయ్యి నీకు మంచి డాన్స్ చేసి చూపించారు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ABCDEF నీకు పౌచెస్ కనిపిస్తున్నాయి కదా, అందులో నుంచి ఒక పౌచ్ సెలెక్ట్ చేసుకోవాలి. నీకు వైకుంఠపాళి ఆట తెలిసే ఉంటుంది, పాములు నిచ్చెనలు. 3 గానీ 6 గానీ వస్తే నిచ్చెనుంది. ఓకే చూద్దాం. ఇంతకీ ఆల్ఫాబెట్ చెప్పు. నేను ఇప్పుడే స్కూల్లో జాయిన్ అయ్యాను, నేను ABCD నుంచి నేర్చుకుంటాను. నాకు ఏ కావాలి, ఏ కావాలి, ఎవరికన్నా చూపించండి రా. సరే ఏ ఫర్ యాపిల్ లో ఏముంది చూడమ్మా, ఏముంది కైటు రావడంతోనే నిచ్చెన. ఏ నేను చెప్పానా వాడు పళ్ళు కూడా తోమడు. 3 మీద నుంచి నిచ్చెన ఎక్కువ చెప్తా. ఫస్ట్ 1 మీద నుంచి రా, నేను కౌంట్ చేస్తాను. 1, 2, 3 నిచ్చెన గోస్ టు 17. ఒక స్టెప్ ఎక్కే, నిచ్చెన అంటే ఎక్కాలమ్మా, ఇంకా నడవడం ఎందుకు. 17 లో స్వప్న హ్యాపీగా నిచ్చెన తీసుకుని సెటిల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ గెస్ట్ ని పిలిచేద్దాం. తన లక్ ని పరీక్షించుకోవడానికి ఇప్పుడు మన లక్కీ ఛాన్స్ కి రాబోతున్న నెక్స్ట్ లక్కీ గెస్ట్ భవాని. లెట్స్ వెల్కమ్ హర్. లష్కర్ పోరి చూడు, లాయిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కల మీ తెలుపు చూడు. భవాని వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. ఇక్కడ ఏంటంటే మాకు లక్కీ ఏంజల్స్ ఉంటారు. ఓకే, సో మీరు వాళ్ళని ఇంప్రెస్ చేస్తే వాళ్ళు మీకోసం డాన్స్ చేసి ఒక మంచి నెంబర్ ఇస్తారు. ఇప్పుడు ఇంప్రెస్ అవ్వాలంటే మాత్రం అదిరిపోయే డప్పు వేసే లెవెల్లో ఒక ఇంట్రొడక్షన్ చెప్పాలి. ఓకే, సో రెడీ? అమ్మా భవాని. అమ్మా భవాని అంట అమ్మవారు ఎంత పవర్ఫుల్ లో ఈ భవాని కూడా అంతే పవర్ఫుల్. అమ్మవారు అంత పవర్ఫుల్ అంట ఈ భవాని. సో మొక్కితే మోక్షమే, మొక్కితే మోక్షమే అంట. నాకు ఆ పక్క నుంచి దూరంగా వెళ్ళే మోక్షం లభించొచ్చు కదా. చూస్తా మొక్కి, చూస్తే మొక్కి చూడు. మొక్కేసాను, చూశాను. భవాని నీ ఇంట్రొడక్షన్ మా వాళ్ళకి లైకా అడుగుదాం. లైకా ఓకే డాన్స్. ABCDEF నుంచి ఒక అద్భుతమైన పౌచ్ సెలెక్ట్ చేసుకోవాలి. నా పేరులో భవాని ఉంది కాబట్టి బి నే చేసుకుంటా. బి ఫర్ భవాని. ఓకే ఎళ్ళు నాయన. అబ్బా వచ్చింది మోక్షం, మాకే రావట్లే మోక్షం. ఒక్క దండం బెటర్ నాయన, అతి చేయకు. ఇన్ని దండాలు పెట్టి ఆడు నెంబర్ తీసాక నీకు 3 or 6 రాకుండా ఉంటే అప్పుడు ఉంది ఎగిరేయడమే కైట్ ని. 6 తీస్తాడే పాప. ఇంతకీ బిలో ఏముంది? మా కైట్ నీకు 3 తీసాడమ్మా, అంటే అందులో నిచ్చిన
సేమ్ సేమ్ సూపర్. ఏది ఒక్కొక్క స్టెప్ నుంచి ఎల్లు? ఒకటి ఒకటి రెండు మూడు. వెళ్ళిపోమ్మా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, కాఫీ టీలు ఏమైనా ఆఫర్ చేసి మా గెస్ట్ ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే, ఈ అమ్మాయిని మీరు ఎన్నో సీరియల్స్ లో రోజు చూస్తూనే ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం ఆ సీరియల్స్ లో ఏడ్చే ఏడుపులే ఉండవు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. పిలిచేద్దాం క్రాంతి, వెల్కమ్. హాయ్ క్రాంతి. హాయ్ హరితేజ. హాయ్, లవ్లీ టు సీ యూ. లవ్లీ మీటింగ్ యూ టు. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. కోవిడ్ తర్వాత ఫస్ట్ టైం మమ్మల్ని రియల్ గా ఆడిస్తున్నావు. ప్రస్తుతానికి అయితే మాత్రం మంచి ఇంట్రొడక్షన్ ఇస్తే ఫ్యాన్స్ అసోసియేషన్ దప్పుకుంటాం. రెడీ నాన్న? నా పేరు క్రాంతి. నాన్న క్రాంతి అంట. నాతో ఉంటే ఎవరికైనా సంబరాల సంక్రాంతి. సంబరాల సంక్రాంతి అంట. నన్ను చూస్తే నీకు కలుగుతుంది భ్రాంతి. భ్రాంతి అంట. నేను వెళ్ళిపోతే ఈ సెట్ లో పోతుంది కాంతి. కరెంట్ పోతే గానీ లోపల అలా ఉండదు. కరెంటే నేను. కాంతి అంట, పోతే కాంతి పోద్దంట. బాబ్బాబ్బాబ్బా, ఎంత బాగా చెప్పినావు, ఎంత బాగా చెప్పినావు. చెప్పారు కదా, సూపర్ చెప్పినావు. కానీ సూపర్ ఉందా లేదా చెప్పాల్సింది నేను కాదు, నీకు నెంబర్ ఇచ్చే మా లక్కీ ఏంజిల్స్ లైక్ లైక్ సో డాన్స్. నుంచి ఒక పౌచ్ సెలెక్ట్ చేసుకోమా. నీ ముందు వచ్చిన ఇద్దరు సక్సెస్ఫుల్ గా నిచ్చెన లెక్కి 17 లో హాయిగా సెటిల్ అయ్యారు. రా వచ్చేసే. కానీ నువ్వు 6 గనక వేసుకుంటే నిచ్చెనతో పాటు ఇంకొక అవకాశం కూడా వస్తుంది క్రాంతి. ఓకే, సో లెట్స్ హోప్ ఫర్ 3 or 6. ఆల్ రైట్, ఆల్ఫాబెట్ ఏ. ఎందుకంత సడన్ గా ఏ? ఎనీ రీజన్ బిహైండ్? యా, ఏ ఇస్ నెంబర్ 1 ఆల్వేస్. ఓకే, సో ఇయర్ నెంబర్ 1 అవ్వాలి. నేను అలా అనుకోలేదు, నా స్కూల్లోనే జాయిన్ అయింది అనుకోండి. ఏ ఇస్ నెంబర్ 1 కాబట్టి ఏ సెలెక్ట్ చేశారు. లెట్స్ సీ ఏలో ఏముందో. ఎల్నాయనా, ఏం చూస్తున్నావురా? వర్షాలా? రావు ఇప్పుడే, నువ్వు ఉండగా వర్షాలేం వస్తాయి, పిడుగులు పడతాయి. ఏలో ఎన్నా? అంత బ్రైట్ గా పెట్టాడు, అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఓవర్ గా ప్రమోషన్ చేశాడు. వన్ టూ ఎల్లండి. వికట నవ్వు అనుకున్నా, ఇలా బ్రైట్ గా నవ్వే అంతే, కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ. ఓకే, ఇప్పుడు మన ముగ్గురు గెస్ట్లు వచ్చేసి వాళ్ళ వాళ్ళ పొజిషన్స్ లో సెటిల్ అయిపోయారు క్రాంతి నెంబర్ 2 మీద, అండ్ మన భావన అండ్ స్వప్న 17 మీద హ్యాపీగా. అయితే మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ పాములు నిచ్చెనలే కాకుండా మీకు గిఫ్ట్లు ఇచ్చే కొన్ని బ్లాక్స్ కూడా ఉన్నాయి. సో 24 మీద మైక్రాన్ లిక్విడ్ డిటర్జెంట్ బ్లాక్ ఉంది. ఫస్ట్ ఎవరైతే అక్కడికి వెళ్తారో వాళ్ళకి మైక్రాన్ లిక్విడ్ డిటర్జెంట్ వారి దగ్గర నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్, ఓన్లీ ఫర్ ద ఫస్ట్ పార్టిసిపెంట్. ఓకే, అండ్ అలాగే 30 and 44 లో దుర్గానయ్యి బ్లాక్ ఉంది. ఎవరైతే ఫస్ట్ ఆ బ్లాక్ లోకి వెళ్తారో వాళ్ళకి దుర్గానయ్యి వారి దగ్గర నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్ ఉంటుంది. ఓకే, అంతేకాకుండా ఎపిసోడ్ గెలిచిన వాళ్ళకి గ్రాండ్ గా ఒక సన్మానం కూడా ప్లాన్ చేసాం, విత్ ఆల్ ద కిరీటం, పూల వర్షం, శంఖం. మరి ముగ్గురులో ఎవరు ఈ రోజు ఆ సన్మానాన్ని అందుకోబోతున్నారో చూద్దాము. ఫస్ట్ అయితే ఈ రౌండ్ ముగిసింది, ఇప్పుడు సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. సెకండ్ రౌండ్ అంతా కూడా గేమ్ రౌండ్ అన్నమాట. సో చిన్న చిన్న ప్రాపర్టీస్ తో మీకు గేమ్స్ ఇస్తాం, ఏ గేమ్ ఎవరు ఆడాలనేది లక్ డిసైడ్ చేస్తుంది. అక్కడ 3 పిక్చర్స్ ఉన్నాయి కదా, అందులో మీరు ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటారు. అందులో ఏ గేమ్ ఉందో ఆ గేమ్ నేను మీ చేత ఆడిస్తాను.
ఓకే. సో ఫస్ట్ ఛాన్స్ ఆబ్వియస్లీ మన స్వప్నదే కాబట్టి స్వప్న వచ్చి ఈ మూడు బొమ్మల్లో ఒక బొమ్మని సెలెక్ట్ చేసుకోమా. ఏం కావాలి మూడు బొమ్మల్లో నీకు? నాకు కొంచెం సిగ్గెక్కువ అలా మాకు అస్సలు అనిపించలేదే. పూల్కొసే అమ్మాయా? ఓకే, ఇందులో ఏ గేమ్ ఉందో ఆ గేమ్ ఇప్పుడు నువ్వు ఆడాలన్నమాట. మంచిది మంచిది మంచిది. పొరపాటున సంఖ్య ఏమన్నా ఎక్కేస్తావేమో. సో నీకు వచ్చిన గేమ్ ఆరెంజ్ స్లైస్. ఓకే, ఇక్కడ ఆరెంజ్ స్లైసెస్ ఉన్నాయి, స్పూన్స్ ఉన్నాయి. ఇలా పెట్టుకుని ప్లేట్. ఓకే, ఆరెంజ్ స్లైస్ ఉంది కదమ్మా, దాన్ని స్పూన్ తో తీసుకుని ప్లేట్ పట్టుకోవచ్చు. ఫస్ట్ ట్రై చేయండి, మీరు నాకన్నా ఇంటెలిజెంట్ గా ఆడొచ్చేవో. ఆరెంజ్ స్లైస్ ని బుచిక్ అని ప్లేట్ మీద వేయాలి. నెమ్మదిగా వేయొచ్చు కదా బుచిక్. రేపటి దాకా వేసుకోండి, మేము ఇంటికి బయలుదేరుతాం, అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే వస్తాం. కాబట్టి బుచిక్ అనాలి. త్రీ టు వన్ గో. ఎగరేయమంటే నార్మల్ గేయడానికే పడేస్తుంది ఇవిడ. ఎగరేయాలమ్మా అంటే అంటే కైట్ ఎగురుతుంది కదా అట్లా. ఇక్కడ వేసిరాలా? ఇప్పుడు ఇలాగ పడలేదు అనుకో, మీరు కింద అన్ని తీసుకుంది చూసారా? అది ప్లాస్టిక్ ఆరెంజ్ రా, పొడవో దాన్ని కూడా తినేస్తున్నాడు. ఓకే, 5 5 4 ప్లేట్ పడేయకూడదు అమ్మ, మెల్లగా అమ్మ ప్లేట్ విగ్గి కాపాడద్దులే. ఇది వాడతది. ఓకే, పర్లేదు, లెక్క ఎడదామండి. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6 7 వేసారు. నా లక్కీ నెంబర్ 7. ఓ, లక్కీ నెంబర్ 7 2. ఓకే లైకా, థ్యాంక్ యూ. మరి లైక్ ఇచ్చేసారు, ఇప్పుడు డాన్స్. ఓ ప్రియా ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది ప్రియా. I love you ani palikinade ninu taakina gaazaina palikina naa chalina pullo nee premani chustunna. You are my everything. Okay, ABCDF nunchi oka alphabet cheppandi. C. C. Enduku C? Creative ga adan kada anduku creative. Amma creative ga adarantara. పాపం బిట్టుగాడికి జీవితంలో ఎదగనందుకు ఫస్ట్ టైం సంతోషంగా ఉంది కదా. ఇప్పుడు మంచిది రాస్తే సెకండ్ రౌండ్ లో నువ్వు అయిపోతావు బిడ్డ. రెండు రాలేదు కానీ 6 వచ్చింది. ఫస్ట్ మూవ్ అవ్వండి. 1 2 పైకి 3 4 5 6 23. ఇంకొక్కటి కనుక పడితే మైక్రాన్ లిక్విడ్ డిటర్జెంట్ వారి గిఫ్ట్ హ్యాంపర్ ఉంది. 2 పడితే పాము ఉంది. 6 పడింది కాబట్టి ఇంకొక ఛాన్స్. ఇప్పుడు ఫ్రెండ్లీగా కోరుకుంటున్నా. ఫ్రెండ్లీ. ఎఫ్ లో ఏముంది? ఏం కావాలి? చూస్తేనే తెలిసేది పాము మింగేసిందని. రానా, నాకు ఎందుకు వచ్చేస్తాను. ఏంటండి 5? 1 రాలేదు, 2 రాలేదు. మూవ్ అవ్వండి. 1 2 3 4 5. 28 లో పాము. అలాగా ఇంతే ఉంది పాము ఆయనకి లాగా. మెల్లగా దిగి అలా అలా 11 లోకి రండి. నువ్వు దిష్టి పెట్టావు. దేవుడా, ఇంకొక 6 వచ్చి పెద్ద పాము మింగేసింది కాగా. నన్ను పామే గాని మింగని నువ్వు నేను తేలిపోద్ది ఇక్కడ. ఓకే, 11 లోకి వచ్చారు, పాము కాటేసింది. ఇప్పుడు నెక్స్ట్ భవానీ ఏం చేస్తుందో చూద్దాం. భవానీ రండి. ఆల్రెడీ ఒక పిక్చర్ ని స్వప్న సెలెక్ట్ చేసుకుంది. ఈ రెండిట్లో 2 గేమ్స్ ఉన్నాయి, మీరు ఇప్పుడు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అది టఫ్ ఉండొచ్చు, లేకపోతే ఈజీ ఉండొచ్చు, ఎలా అన్నా ఉండొచ్చు. ఆల్వేస్ 1 కి వెళ్తా. 1 లో ఏం గేమ్ ఉందో చూద్దామా. 1 లో ఉన్న గేమ్ ఏంటిది? ఈ పనులేంటి? ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తే నాకేంటి? వైన్ గ్లాస్.
అదేంటో చూద్దాం. ప్రాపర్టీస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యువర్ గేమ్ మేడం. సో గేమ్ ఏంటంటే తిప్పుడు 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 తిప్పుడు. సో బాగా తిప్పాలి. ఏమిటి గ్లాస్? అప్పుడు ఏమవుతుందంటే ఈ బాల్ ని ఫస్ట్ ఇలా ప్లేస్ చేస్తారు, దీన్ని తిప్పి 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 ఇలా తిప్పాలి. సో అలా పక్కన పెట్టేస్తే కౌంట్ వన్. సో అలా ఎన్ని బాల్స్ అయితే మీరు పక్కన పెడతారో అన్ని పాయింట్స్ మీకు పెట్టి ఆ బాల్ తీసి ఇంకొకటి. కరెక్ట్, పర్ఫెక్ట్, యు గాట్ ఇట్. 3 2 1 గో. బాగా కరెంట్ షాక్ కొట్టినట్టు తిప్పాలి. అంతే, నెంబర్ 1. మీరు తినకూడదు గ్లాస్ తిప్పాలి. అది వస్తుంది 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 వస్తుంది. హై హై వచ్చింది. ఇంకోసారి ట్రై చేయండి. హై చేసి మీరు కొంచెం ఆ మీటర్ మీటర్ లో అందుకున్నాక తిప్పాలి. వచ్చేసింది. ఇంక ఇంటికెళ్ళి 3 2 1 అండ్ టైమ్ ఆఫ్. చూద్దాం లక్ ఏంజల్స్ లైక్. ఇప్పుడు మీరు పెనాల్టీ తీసుకోవాలి. మీ పెనాల్టీ ఏంటంటే మీ హ్యాట్ పెట్టుకుని ఒక మంచి సెల్ఫీ పోజ్ ఇస్తే చాలు. అంతేనా? అంతే. ఇంకోసారి గేమ్ ఆడతారా? ఓకే, ఆల్ రైట్. క్రేజీగా ఉండాలి. ఇక చాలు లైక్ సూపర్. మరి మీకోసం డాన్స్ ఏమొచ్చింది బిట్టు? 18 నెంబర్ మీద ఒక్క అడుగు. రెండు వస్తే నిచ్చిన వచ్చేది, బట్ దట్స్ ఓకే. నెక్స్ట్ క్రాంతి, రండి. క్రాంతి ఆల్రెడీ మీకు ఇక్కడ ఆప్షన్ ఏం లేదు. ఆప్షన్ ఏ లేదు, కానీ లక్ మీకు సహకరించి మీకు ఈజీ గేమ్ ఇందులో వచ్చి ఉండొచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అ లక్కీ టెస్ట్, కాబట్టి మీకు ఏ గేమ్ వచ్చిందో చూద్దాం. వావ్, టవర్. టవర్స్ తో గేమ్ ఉంటుంది అంతే. ఓకే ఓకే. సో ప్రాపర్టీస్ ప్లీజ్. క్రాంతి, టవర్ అంటే ఇదే. ఓకే, ఇది టవరా? యా అనుకోవాలి మీరు. టవర్ ని కట్టాలమ్మా, టవర్ లాగా వన్ బై వన్ ఒక్కదాని మీద ఒకటి బ్యాలెన్స్ చేస్తూ. ఓకే, కింద వాటర్ ఉంటాయి కాబట్టి బ్యాలెన్సింగ్ ఇస్ బిట్ డిఫికల్ట్, బట్ దట్ ఈస్ యువర్ గేమ్. అలా ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ వెళ్ళాలి, కనీసం ఒక 5 చేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. 3 2 1 గో. టైం ఉంది. అసలు అట్లా పట్టు వదలని విక్రమార్కులాగా ప్రయత్నిస్తూనే ఉండాలి. స్వింగ్ అవుతుంది, స్వింగ్ అవుతుంది, స్వింగ్ అవుతుంది. అంటే మెల్లగా పెడితే వాటర్ కదలకుండా. ఇదే కొంచెం అటువైపు పెట్టేసే. ఇది ఒక్కటి నించో పెట్టండి చాలు. నువ్వు కదిలే అందుకే పడిపోయింది అది. అవునా? వన్ అనేది వన్ వన్ అనేటప్పుడు పడిపోయింది. ఓహో, నింద నా మీద వేసావా? చూద్దాం మా లక్ ఏంజల్స్ ఏమంటారు. లక్ ఏంజల్స్ లైకా? ఇప్పుడు పెనాల్టీస్ అన్నమాట. యు హావ్ టు టేక్ ద పెనాల్టీ. ఇదే మీ పెనాల్టీ. నచ్చిందా? సూపర్ సూపర్. చెవులు కవర్ అయిపోతే బాగా తెలియవేదు. అది ఏం చెప్పినా వినిపించదు. అదిగో అక్కడ చూస్తూ మంచిగా ఒక జడ్జ్ లాగా పోజెస్ ఇవ్వండి. ఓకే, రెడీ.
లైకా ఇప్పుడు నీ కోసం డాన్స్ చేస్తారు. యూ హ్యావ్ టు కీప్ దిస్ ఫుల్ రౌండ్. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. క్రాంతి ఇప్పుడు మీరు ఇంకా రెండులో ఉన్నారు. ఒకటి వస్తే నిచ్చెనుంది చక్కగా, నాలుగు వస్తే ఆరులో మళ్ళీ నిచ్చెనుంది. ఎందుకమ్మా? సినిమా ఏం జరిగింది బిట్టు? ఫోర్ అంటే ఒక్కొక్క అడుగు ముందుకు రండి. 1, 2, 3, 4 సిక్స్ లో వచ్చింది నిచ్చెన. వెళ్ళిపోతున్నారు 14 మీదికి. క్రాంతికి కూడా నిచ్చెన వచ్చేసిందమ్మా, సూపర్. ఇప్పుడు ఒక్కసారి వీళ్ళ పొజిషన్స్ చూద్దాము. 18 నెంబర్ మీద భవానీ, 14 నెంబర్ మీద క్రాంతి. కాన్సన్ట్రేషన్ కిట్ మీద ఎక్కువైపోయి దాకా వెళ్ళి 11 మీదకి వచ్చేసింది స్వప్న. సో చూస్తూ వి హావ్ ఎంటర్డ్ థర్డ్ రౌండ్, దట్ ఇస్ పర్ఫార్మెన్స్ ఛాలెంజ్ రౌండ్. ఓకే, సో మీకు నేను ఒక ఛాలెంజ్ ఇస్తాను, పర్ఫార్మెన్స్ చేయాలి మీరు. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఛాలెంజ్ ఆడేద్దాము స్వప్న. పర్ఫార్మెన్స్ ఏదైనా మనమే చేయాలి. సో మంది ఇల్లు మంది రెంట్ మంది ఇది మన అడ్డ. బావా ఇక్కడ షో నడుస్తోంది. మార్నింగ్ షోనా, ఫస్ట్ షోనా, మ్యాట్నీయా, సెకండ్ షోనా? షో ఏదైనా వన్ సైజ్ టపెన్ షో షేక్ అవ్వాల్సిందే. బావా తగ్గడా హే. ఇంకేం తగ్గుతావులే, గాని ఇలా షో జరుగుతుంటే మధ్యలో వచ్చేసి డిస్టర్బ్ చేయడం తప్పు కదా. ఏ నువ్వు నా ఇంట్లో రెంటకి దిగినప్పుడు మేడం మీద గెంతుతావు, ఇంట్లో గెంతావు, ఏదో రిలాక్సేషన్ కోసం కాస్త ఇలా వచ్చి కూర్చున్నాను. రాత్రంతా పాపం కష్టపడి చదువుకున్నట్టున్నావు డైలాగులన్నీ. సరే ఐ కెన్ అండర్స్టాండ్, నువ్వు ఒక పని చెయ్యి, వెళ్ళిపో. సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు. తన బలమేంటో తనకే తెలియని ఆన్లైన్ వర్మాంజనేయుడు. చేసిన మంచిని మరచిపోయే గజని కజనే పీడు. ఆ పొట్ట బట్ట లుంగి నువ్వు అసలు పాపరాయుడు. ఏమన్నానా, ఏం ఫేస్! ఇండస్ట్రీ ఈ ఫేస్ కోసమే ఎతుకుతోంది తెలుసా. ఆడిషన్స్ జరుగుతున్నాయంట, నీకు అడ్రస్ చెప్తా, డైరెక్ట్ వెళ్ళిపో. హలో, యువర్ యాంకర్ ఐ యామ్ యాక్టర్ బోత్ ఆర్ నాట్ షూర్. రెంట మర్చిపోవద్దు బాబు, ఈ రోజు యాక్టింగ్ పేరు మీద వెళ్ళిపోతున్నాడు. ఏమైనా ఆసరాగా తీసుకున్నావా? మంచి పద్ధతిగా ఉండదు. ఇచ్చేస్తా ఇచ్చేస్తా. నాట్ రిఫండబుల్ మేడం. బోత్ ఆర్ నాట్ షేమ్, బోత్ ఆర్ నాట్ షేమ్. మనం గేమ్ లోకి ఎంట్రీ ఇద్దాం. ఓకే, గేమ్ ఏంటంటే మీ పర్ఫార్మెన్స్ ఛాలెంజ్ ఒక పవర్ఫుల్ డైలాగ్ లో సిద్ధం చేసాం మీకోసం. పవర్ఫుల్ గా నేను చెప్తూ ఉంటాను, మీరు యాక్ట్ చేయాలి. ఫస్ట్ డైలాగ్ ఫస్ట్ వినిపిస్తాను, తర్వాత మీరు ప్రదర్శించండి. ఒక్కసారి డిసైడ్ అయ్యి బర్లోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ లాగా తొక్కి పారదొబ్బుతా. లెఫ్ట్ అయినా రైట్ అయినా టాప్ అయినా బాటమ్ అయినా ఎటు నుంచి వెతికినా కూడా కొడక ఇంచు బాడీ దొరకదు. అంతా బాగుంది గానీ తొక్కడం. రెడీ, 3, 2, 1 గో. ఒక్కసారి డిసైడ్ అయ్యి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ ని తొక్కి పారదొబ్బుతా. లెఫ్ట్ ఆ రైట్ ఆ టాప్ ఆ బాటమా ఎటు నుంచి ఎటు పెట్టి గోకినా కొడక ఇంచు బాడీ దొరకదు. నెక్స్ట్ డైలాగ్ కూడా విను తల్లి. నీకు సమస్య వస్తే దండం పెడతావు, మేము సమస్యకే పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. రెడీ 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 నీకు సమస్య వస్తే దండం పెడతా, మేము ఆ సమస్యకి పిండం పెడతా. బోత్ ఆర్ నాట్ సేమ్.
సరే మొత్తానికి ఈ పర్ఫార్మెన్స్ మా లక్కీ ఏంజల్స్ కి లైక్ అడుగుదాము. లైక్ ఆల్ రైట్ మరి స్వప్న కోసం డాన్స్. మల్లూరి పిల్ల నా సమ్మలూరి కిల్ల చెక్కేస్తే ఎల్లా చేస్తాను వాళ్ళు గుల్ల. చిన్నదమ్మే చీకులు కావాలి నా సామె రంగా చీకులమ్మే చిన్నది కావాలి. ఏబిసిడిఎఫ్ నుంచి ఒక ఆల్ఫాబెట్ చెప్పమ్మా. జి. అబ్బో జియా. డి. జి జి డి డి హా దుర్గా నెయ్యి. డి ఫర్ దుర్గా నెయ్యిలో ఏముంది? నెయ్యి ఉంది. త్రీ త్రీ తమరికి ఏ విధంగా సహాయపడుతుంది? ఒకటి వన్ రెండు చిల్ మూడు చీన్. ఓకే 14 నెంబర్ మీదకి సేఫ్ గా అలా వచ్చేసారు. నెక్స్ట్ భవానీని పిలిచేద్దాము పర్ఫార్మెన్స్ ఛాలెంజ్ కి. సో భవానీ మనకు ఒక మంచి డాన్స్ చేసి చూపించబోతున్నారు. భవానీ ఆర్ యు రెడీ? Yes. మ్యూజిక్. అటు పమ్మంటున్నారు ఇటు రమ్మంటున్నారు ఎట్లా అంటాడు అంటున్నారు ఏం అర్థం అవ్వట్లేదు. అలా రోషం వచ్చి డాన్స్ వేస్తాడేమో అనుకున్నా. నాన్న ఆశ్చర్యపోతున్నాడు అక్కడ. అస్సలు చాలా ఆశ్చర్యంలో మునిగిపోయాడు ఈ ఆశ్చర్యార్థకమైన పర్ఫార్మెన్స్ కి. లైక్ లైక్. ఓకే మరి భవానీ గారి కోసం ఒక డాన్స్. భవానీ ABCDEF నుంచి ఒక ఆల్ఫాబెట్ సెలెక్ట్ చేసుకోండి. బి. బి. బి ఫర్ భవానీ. బంపర్. బి ఫర్ బంపర్. మీకు ఒక బంపర్ ఆఫర్ ఉంది ఇక్కడ. వన్ కనుక వస్తే మీకు పెద్ద నిచ్చెన అందరికన్నా టాప్ వెళ్ళిపోవచ్చు. బి ఫర్ బంపర్ లో వన్ వచ్చిందా లేదా? అయ్యో ఓకే బట్ పాము రాలేదు. సంతోషిద్దాం. ఒకటి అలాగే మూవ్ అవ్వండి. రెండు మూడు అండ్ దట్ ఈస్ 21. సో మరి ఏంటి నెక్స్ట్ క్రాంతి? మీ పర్ఫార్మెన్స్ ఛాలెంజ్ ఏంటో నేను చెప్తాను, వచ్చేయండి. సో క్రాంతి ఇస్ అ వెరీ గుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. మీకు ఇప్పుడు డబ్బింగ్ టాస్కే. ఓకే, ఒక మంచి సీన్ డబ్ చేస్తున్నారు మీరు. ఓకే, మీరు ఇచ్చే ఆ డైలాగ్స్ కి నేను ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాను. మీ వాయిస్ నాకు ఉపయోగపడుతుంది, నా ఎక్స్ప్రెషన్స్ మీకు ఉపయోగపడుతుంది. ఇది అరుంధతి సినిమాలో డైలాగ్. సమాధిలో సుశీల అనే క్యారెక్టర్ ఉంటుంది. సో హస్బెండ్ వెతుక్కుంటూ వస్తే తన్ని తిను పిలుస్తా ఉంటుంది అన్నమాట. సో ఈ వాయిస్ విని హస్బెండ్ వస్తాడు. ఏమండి నేను ఇక్కడున్నానండి, మేడ పైన రండి. ఏమండి ఇక్కడండి, ఏమండి ఇక్కడ అంతా చీకటిగా ఉందండి, నాకు చాలా భయం వేస్తుందండి. ఏమండి తొందరగా రండి, తొందరగా రండి. ఏమండి ఇక్కడంతా చీకటిగా ఉందండి, చీకటిగా ఉందండి. ఈ సమాధి బద్దలు కొట్టండి, ఈ సమాధి బద్దలు కొట్టండి. ఏమండి ఏమండి ఏదేవైనా ఎంత బాగా డబ్బింగ్ చెప్పారు. ఆవిడ కంగారుకి వెళ్ళి లైట్ వేసేద్దాం అనుకున్నాను. అమ్మో ఎనీవేస్ అసలు ఈ సీక్వెన్స్ అంతా నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది. మీరు అసలు బ్యూటిఫుల్ గా డబ్ చేశారు వాయిస్ ని. బట్ మా లక్కీ ఏంజల్స్ ఏమంటారో చూద్దాం. లైక్ లైక్. అయితే క్రాంతి కోసం ఒక మంచి డాన్స్. ఏమండో నాని గారు
అచ్చపండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నాని గారు అచ్చపండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నాని గారు అచ్చపండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నాని గారు అచ్చపండోయ్ వన్స్ మోర్ చాలా సేపటి నుంచి మీరు స్వప్న ఇంట్లోనే ఉండిపోయారు. కొంచెం ఆ ఇల్లు దాటి బయటికి రావాలని, మంచి నెంబర్ రావాలని కోరుకుంటున్నాం. సో మీరు ఇప్పుడు ఉన్నారు 14 మీద. 2 వస్తే ఉంది పాము, 5 వస్తే ఉంది నిచ్చెన. భవాని గారు లేరు ఆ నిచ్చెనలో. 19 మీకు చాలా పైకి, 35 దాకా వెళ్తుంది. ఏబిసిడి ఎఫ్ లో ఒక ఆల్ఫాబెట్ చెప్పండి. చేశారు ఎఫ్ లో ఫైర్. చూద్దాము 5 వస్తుందో లేదో. అయ్యో, ఓకే రండి ఒక్కొక్క నెంబర్. 1, 2, 3, 4, 5, 6 అంటే 20. ఓకే 6 పడింది కాబట్టి మీకు ఇప్పుడు 1 మోర్ ఆపర్చునిటీ. సో ఇప్పుడు గనక మీకు 4 పడితే మైక్రాన్ లిక్విడ్ డిటర్జెంట్ వారి స్క్వేర్ ఉంది, గిఫ్ట్ హ్యాంపర్ వస్తుంది. 5 పడితే పాము ఉంది. ఇప్పుడు 5 అసలు రాకూడదు. లెట్స్ సీ, మళ్ళీ చెప్పండి. ఏబిసిడిఎఫ్ లో ఒక ఆల్ఫాబెట్. డి. డి ఫర్ డెవిల్. యు డెవిల్ హస్ బీన్. మీరేంటో ఎప్పుడు పక్కోళ్ళ ఇంట్లో ఎక్కడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇద్దరు 21 మీదే ఉన్నారు, భవానీ అండ్ క్రాంతి. సో మన పిల్లేమో పాపో, ఎచ్చట వేసిన గొంగళి అచ్చటే 14 నెంబర్ మీద ఉన్నారు. పిల్లలు మనం చివరి రౌండ్ ని చేరుకున్నాం. ఇప్పుడు దిస్ ఇస్ సింగిల్ డైస్ రౌండ్. ఓకే, అంటే ముగ్గురు కలిసి ఒకటే టాస్క్ ఆడతారు, ఒకటే ఆల్ఫాబెట్ చెప్తారు. ఆ ఆల్ఫాబెట్ లో వచ్చిన నెంబర్ తోనే మీ ముగ్గురి ఆట ముందుకు సాగుతుంది. సో ఈ ఒక్క రౌండ్ లో పొజిషన్స్ ఎలా అయినా మారిపోతాయి, విన్నర్స్ ఎవరైనా అవ్వచ్చు. ఓకే, సో స్కిట్ ఏంటంటే మీ ముగ్గురు, మీరు మ్యానిక్విన్స్ ని చూసి ఉంటారు కదా, షాప్స్ లో ఎట్లా బట్టలు వేసుకుని అట్లా నుంచుని ఉంటాయి, కదలకుండా మాట్లాడకుండా, అలా మీ ముగ్గురు ఒక్కొక్క పోజ్ లో నుంచుంటారు. షాపింగ్ కి ఒక బ్యూటిఫుల్ అమ్మాయి అండ్ హ్యాండ్సమ్ అబ్బాయి వస్తారనమాట. సో వాళ్ళిద్దరు మిమ్మల్ని మాట్లాడించడానికి, నవ్వించడానికి ట్రై చేస్తారు. ఎవరైతే నవ్వుతారో వాళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్. సో ద 3 మ్యానిక్విన్స్ ప్లీజ్ కమ్. ఓకే రెడీ? రెడీ. ఫ్రీజ్. బిట్టు రెడీ? రెడీ. ఏమంటావు, ముగ్గురులో ఫస్ట్ ఎవరు పడిపోతారు అనిపిస్తుంది నీకు? నేనైతే నీకు పడిపోయాను అనుకో, కానీ వీళ్ళ ముగ్గురిని పడేయాలి. ఆవిడేంటి, నడు నొప్ప మీకు? నడుమే చేసుకున్నారు. కొంచెం ప్రాబ్లం, ఆయనతో డాన్స్ చేసింది కదా. 2 గంటలకు వెళ్ళండి. 2 గంటలకు వెళ్ళిపోతే సరిపోద్ది ఆవిడకి. మధ్యలో ఆవిడేంటి? మధ్యలో ఆవిడ ఇప్పుడే సమాధి నుంచి బయటకు వచ్చి చీకటిగా ఉంది, చీకటిగా ఉంది, చీకటిగా ఉంది అంటున్నట్టుంది ఆ ఫేస్. రజనీకాంత్, లేడీ రజనీకాంత్. జుట్టు కూడా కదులుతోంది, కండ్రెప్పలు కూడా కదులుతున్నాయి. కానీ నాకు అనిపిస్తుంది ఆ లాస్ట్ మ్యానిక్విన్ కి జలుబు చేసినట్టుంది, ఆ ముక్కుల నుంచి కారుతుంది. మీ హెయిర్ స్టైల్ కి ఏ నూనె వాడతారండి? ఆవిడ ఆముదం వాడతారు. అక్కడ అట్లాగే బొమ్మ కనపడట్లేదు. సారీ సారీ, క్లోజులు పడతాయని పాపం పోజ్ ఇచ్చారు. అక్కడ ఏ ఫర్ ఆపిల్ చూడు అప్పా, కొంచెం కళ్ళు కూడా కదపచ్చు. మీరు మరి అలా ఉండిపోద్దు. ఆ పెదవి ఏంటి అలా ఉంది? మీకు ఇల్లుందా, గోడ మీద బండిందా అంటారు కదా, అలా పెట్టింది. ఓ ఓకే, ఆ మ్యానిక్విన్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది, అసలు కదలట్లేదు. దీంతో ట్రై చేద్దామా? అమ్మా, నీకేమైందండి అలా ఉండిపోయారు? ఆవిడ పాపం దిగులుగా కళ్ళు చూడు ఎలా ఉన్నాయో పాపం. కరెంట్ షాక్ కొట్టిందా? కాదు, బస్ లో సీటు దొరకని వాళ్ళ పెట్టారు ఫేస్. కళ్ళు కదపండి, పర్వాలేదు, నీళ్ళు వస్తున్నాయి. నువ్వు నేను ఓడిపోతున్నాం. ఓడిపోవడానికి మనం ఏమో పువ్వులువా, గెలుస్తూనే ఉంటాం. ముట్టుకోవచ్చండి ఒకసారి? ఏమండి ముట్టుకోవచ్చు ఒకసారి? చూడండి మా వాడిని ఇంతే ఉన్నాడని అలా ఇగ్నోర్ చేయొద్దు, అంతలో ఎంత ప్రేమ ఉంది తెలుసా అమ్మా. ఆ ఎడంక నుంచి 2 డ్రాప్స్ వచ్చేస్తున్నాయి. నుంచి 2 చుక్కలు, 2 చుక్కలు. రెడీ రెడీ రెడీ. ఓ, ఆ బిండి పట్టండి అమ్మా. ఇదేంటి మహానటి? బిట్టు మేము ఓడిపోయాం. అయితే నేను బిట్టు ఓడిపోయాం, మా ముగ్గురు గెలిచేశారు.
ఈ ముగ్గురు అద్భుతంగా కదలకుండా మేనేజ్ చేసిన మేనేజ్మెంట్ మీకు లైకా లైక్ అయితే ఇది సింగిల్ డైస్ రౌండ్ మీ ముగ్గురు ఒక ఆల్ఫాబెట్ ఆలోచిస్తూ ఉండండి ఆ లోపు డాన్స్ చూద్దాం డాన్స్ కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్ మధురి డిషన్ డిష్యూ చింత తచ్చి తచ్చి తచ్చింత తంత పిడక కింద పప్పు రుచి చూడకుంటే తప్పు ఉల్లెలా ఉంది చెప్పు తెగు తాగి ఇంకా చెప్పు అమ్మమ్మా ఇంతకీ ఏ ఆల్ఫాబెట్ ఆలోచించుకున్నట్టు సి 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 ఓకే కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట పైన 21 నెంబర్ మీద ఉన్న వాళ్ళకి ఇద్దరికి నాలుగు వస్తే పాముంది ప్రస్తుతానికి మా అమ్మాయికి రెండు వస్తే పాముంది మరి సిలో ఆట ఎలా మారబోతోంది ఈ రోజు మన కిరీటాన్ని అధిరోహించబోతున్న వాళ్ళు ఎవరు చూద్దాం ఇంతకీ సిలో ఏమొచ్చింది రెండు రాలేదు నాలుగు రాలేదు మూడు వచ్చింది ఓకే 21 మీద నుంచి కలిసి అలా చేతులు పట్టుకుని కదలండి అమ్మ ఇద్దరు మైక్రో లిక్విడ్ డిటర్జెంట్ వారి గిఫ్ట్ హ్యాంపర్ లో ఇద్దరు కలిసి కట్టుగా వెళ్ళారు మీ ఇద్దరు మైక్రో లిక్విడ్ డిటర్జెంట్ వారి గిఫ్ట్ హ్యాంపర్ ని గెలుచుకున్నారు సో మీ ఇద్దరు ఆ గిఫ్ట్ హ్యాంపర్ ని ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు 3 నెంబర్ మీరు మూవ్ అవ్వండి స్వప్న 1 2 3 పామును తప్పించుకుని 17 నెంబర్స్ మీదకి సేఫ్ గా రీచ్ అయిపోయావు థ్యాంక్ యూ సమయం పూర్తయినది ఓకే షోని ముగించాలన్నమాట కాబట్టే ఆ సైరన్ సో మరి చివరాఖరిగా రౌండ్ పూర్తయ్యే సమయానికి స్కోర్స్ ఒక్కసారి చూద్దాము స్వప్న 17 నెంబర్ మీద ఉంది అండ్ భవానీ క్రాంతి ఉన్నారు 24 నెంబర్ మీద మరి ఈ రోజు భవానీ అండ్ క్రాంతి ఇద్దరు కలిసి ఈ ఎపిసోడ్ ని గెలిచేశారు ఓకే మరి ఈ రోజు విన్నర్స్ ఇద్దరు గెలిచేశారు అన్నమాట అయితే బిఫోర్ దాట్ వాళ్ళు మైక్రో లిక్విడ్ డిటర్జెంట్ కూడా గెలుచుకున్నారు కాబట్టి ముందుగా గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చేద్దాము ఇద్దరు కలిసి షేర్ చేసుకోండి అమ్మా ఆల్సో ఈ రోజు దుర్గా నెయ్యి బ్లాక్ లోకి ఎవరు వెళ్ళలేదు కాబట్టి దుర్గా నెయ్యి గిఫ్ట్ హ్యాంపర్ కూడా విన్నర్స్ కే చెందుతుంది సో అది కూడా మీకే థ్యాంక్ యూ అంతటితో అయిపోయిందా గెలిచిన వాళ్ళకి సన్మానం అని చెప్పాను కదా ఇప్పుడు సన్మాన సభ కిరీటాలని మేము మీకు అలంకరించి సన్మానిస్తామన్నమాట కంగ్రాచులేషన్స్ కిరీటాలు పెట్టేశాం పూల వర్షం కూడా అయిపోయింది సో రాజ్యాధిపత్యం పూర్తయిన తర్వాత శంఖాన్ని పూరించండి విజయ భేర్ అన్నమాట ఒక్కసారిగా రాణి ఫీలింగ్ వచ్చింది కదా మీకు మరి మా వైకుంఠ పాళి గెలవడం అంటే మామూలు విషయం అనుకున్నారా ఈ రోజు మీరే ఎన్నెన్నో నిచ్చెనలు ఎదుర్కొని పాములతో కూడా పోటీ పడి టాప్ పొజిషన్ కి వెళ్లి గెలిచారు కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ సో దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే హోప్ యు ఎంజాయ్డ్ దిస్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు టాటా బాయ్ బాయ్